గత 2 నెలల నుంచి నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ ఓటింగ్ 7వ దశ రేపటితో ముగుస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల మీద అనేక రకాలుగా దేశ ప్రజలే కాకుండా మన రాష్ట్ర ప్రజలు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ తెలుగు వాళ్ళందరూ కూడా ఆసక్తితో చూస్తున్నారు. ఎందుకంటే మన భవిష్యత్తు కేవలం రాష్ట్ర ప్రభుత్వాలతోనే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడా ముడిపడింది. కాబట్టి నూతనంగా వచ్చే రాజధాని నిర్మాణం మీద కానీ, చేపట్టిన ప్రాజెక్టుల మీద కానీ అందరూ కూడా రాష్ట్ర కేంద్ర సహకారంతో నేను సాధ్యం అన్న భావనతో ఈ ఎన్నికలు ప్రత్యేక దృష్టితో ఇవాళ ఇక్కడ వెలగపూడి, మల్కాపురం, మందడం రాజధాని ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రధానంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో ఫలితం ఎలా ఉంటుంది, ఏం కాకపోతుందని కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇవన్నీ కూడా 23వ తారీఖు నాడు స్పష్టంగా మనకు తెలుస్తాయి. అలాగే రేపు చివరి దశ 19వ తారీఖు నాడు తర్వాత అనేక రకాల ఎగ్జిట్ పోల్స్ కానీ రకరకాల సర్వేలు కూడా మన ముందుకు రాబోతున్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ ప్రజలందరూ ఒక ఆతృత ఏంటంటే, కొత్త రాష్ట్రం కేవలం ఈ గ్రామాలు, ఈ నగరం లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా, ఒక నెల క్రితం అమెరికా వెళ్ళటం జరిగింది. ఒక నెల రోజులు మా కుటుంబంలో ఒక ఫంక్షన్ ఉంటే అటెండ్ అవ్వడానికి వెళ్ళటం వల్ల ఒక నెల రోజులు సుమారుగా అనేక ప్రాంతాలు తిరిగాను. మనకంటే ఎక్కువ ఆసక్తితో అక్కడున్న ప్రవాసాంధ్రులు చాలా ఆసక్తిగా రాష్ట్రంలో ఎవరు గెలవబోతారన్న ఆసక్తితో చూస్తున్నారు. వాళ్ళని అడిగాను, ఏంటి మీ ఆసక్తి అంటే వాళ్ళు ఒకటే అన్నారు, మనం కోరుకోకుండానే బలవంతంగా రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం వచ్చింది కానీ రాజధాని లేదు, రాష్ట్రం వచ్చింది కానీ నిధుల కొరతతో ఏర్పడింది, 60% జనాభాకి 40% నిధులు వచ్చినాయి, ఇన్ని కష్టాలతో ఏర్పడిన రాష్ట్రం మున్ముందు ఎలా ఉండబోతుందో, మేమంతా కూడా ఎప్పటికైనా తిరిగి స్వరాష్ట్రం రావాల్సిన వాళ్ళమే కదా, ఇక్కడ రాజధాని నిర్మాణం ఎలా ఉంది, చేపట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, వచ్చే పరిశ్రమలు ఎలా ఉన్నాయి, ఐటీ పరిశ్రమకి అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇలా అనేక రకాలుగా వాళ్ళ మనసులో ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళకి చెప్పాను, మీకే కాదు రాష్ట్ర ప్రతి ఒక్కరిలో కూడా ఆతృత ఆసక్తి ఉంది అందరికి కూడా. ఎందుకనంటే మనం గతంలో పురాణాలు చదివాం, మనం ఆనాడు పాండవులకి వారికి రాజ్యం వేరుగా ఇచ్చినప్పుడు కాండవనాన్ని వాళ్ళు ఇంద్రప్రస్థగా మలుచుకున్నారు ఆ రోజు. అలాగే మనం కూడా ఇక్కడ ఉన్న వెలగపూడి, మందడం, అలాగే మల్కాపురం కానీ ఇంకా అనేక సుమారు 28 గ్రామాలు అనుకుంటా, 29 గ్రామాలు, ఈ గ్రామాలన్నీ కూడా ప్రజల సహకారంతో, రైతుల సహకారంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎక్కడ కనువిని రీతిలో భాగస్వామ్యం రీతిలో భూమి అయితే ఇచ్చేసారు వాళ్ళు. వాళ్ళు ఆసక్తిగా చూసిన దారంబట్టు వస్తున్నప్పుడు ఊర్లో ఆపేశారు నన్ను. అక్కడ మందడంలో వందలాది మందికి గుమిగూడారు. వాళ్ళందరూ ఆతృత, ఏమవబోతుంది, ఈ రాజధాని నిర్మాణం ఎలా ఉంటుంది, మా భవిష్యత్తు ఏంటి, అలాగే మేము స్వచ్ఛందంగా ఇచ్చిన ప్రాంతం ఏ విధంగా మారిపోబోతుంది, పాండవులు అనా నిర్మించిన ఇంద్రప్రస్థంగా ఉంటుందా, లేకపోతే ఏమీ లేకుండా ఎడారిగాల మిగిలిపోతుందా, అటు పంట లేకుండా అటు అభివృద్ధి లేకుండా అన్న ఆసక్తి అందరిలో కూడా ఉంది. సో ఈ బాధ్యత అంతా కూడా పాలకుల మీద ఉంది. ప్రజల ఆశల్ని, వాళ్ళ కోరికల్ని, వాళ్ళ ఎదురు చూపుల్ని అన్నీ కూడా ఒక కార్యరూపం దాల్చి వారి కళ్ళన్నీ కూడా సార్థకం చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. కాబట్టి పాలకుడు ఎవరు
ఏ విధంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయి అన్న ఆసక్తి అందరిలో కూడా వచ్చిందనమాట. సో నేను కూడా చెప్పాను వాళ్ళకి, మీరేం వరి అవ్వకండి, దిగులు చెందకండి, రాజధాని అభివృద్ధి బాగానే సాగుతుంది, ప్రాజెక్టులు జరుగుతున్నాయి, డిలే ఉన్న ఎత్తిపోతల పథకాలతో నీళ్లు అందిస్తూనే ఉన్నారు, కేంద్రం నుంచి సహకారం కొంత అటు ఇటుగా ఉన్నా కూడా లోటు బడ్జెట్ ఉన్నా అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు సమాన భాగంలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూనే ఉంది, అలాగే మున్ముందు కూడా అలాగే జరుగుతుంది, ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది పడద్దని కూడా చెప్పాను అన్నమాట. అలాగే రాజధాని కూడా మీ అందరి కళ్ళకు అన్నట్టుగానే ప్రపంచ స్థాయిలో, ఎందుకంటే ఒక అవకాశం వచ్చింది మనం వద్దనుకున్న అవకాశం, ఒక 40,000-40,000 ఎకరాల్లో సుశాల ఈ యొక్క ఈ ప్రాంతంలో చుట్టూ కొండలు, పక్కన ఒక నది ప్రవహించే నది, వీటి మధ్యన సరైన ఒక నెట్వర్క్ రోడ్లతో అన్నీ కూడా ప్లాన్ చేశారు. ఒక 5 ఏళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకు అనుకున్న రీతిలో ఖచ్చితంగా వస్తాయి. ఇంద్రప్రస్థానికి ఏమాత్రం తీసిపోకుండా, ముఖ్యంగా ఆనాడు మహేసభ గురించి అందరూ చెప్పుకునేవాళ్ళు, అలాగే రాబోయే రోజుల్లో మన శాసనసభ గురించి కూడా చెప్పుకునే స్థితి ఖచ్చితంగా రాబోతుంది. ఎందుకంటే ఒక మోడల్ శాసనసభగా, ఒక మహేసభగా ఇక్కడ తీర్చిదిద్దబోతున్నారు. అందరూ అబ్బురపరిచే విధంగా, అందరూ ఆనందించే విధంగా, మెచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు అందరూ కూడా సంబరపడే విధంగా, గిట్టని వాళ్ళు అసూయపడే విధంగా ఖచ్చితంగా రాజధాని వస్తుంది, మహేసభ లాంటి శాసనసభ వస్తుంది, అన్ని విధాలు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఇబ్బంది పడకండి. కాకపోతే మా ఒక డౌట్, మరి ప్రభుత్వాలు మారితేమని తేడా వస్తాయంటే, నేను ఒకటే చెప్పాను, మన అదృష్టం దేశవ్యాప్తంగా కూడా, అలాగే రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వాలు కొనసాగినా మార్పు చెందినా కూడా కొంత అటు ఇటుగా తేడా ఉంది, కానీ రివర్స్ చేసిన సందర్భాలు ఎక్కడ లేవంటే మొత్తం ఒక ముందుకు అడిగేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే సందర్భాల్లో కొంచెం అడుగుల్లో తడబడుండొచ్చు, కొంత అటు ఇటుగా ఉండొచ్చు, కానీ అభివృద్ధి ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా మనకు రావాల్సిన సంక్షేమం వస్తుంది, అన్ని విధాల ఎటువంటి ఇబ్బంది లేని రాజధానితో పాటు అలాగే ఈ యొక్క మన ఇరిగేషన్ ప్రాజెక్ట్సే కాకుండా ముఖ్యంగా స్పెషలైజ్ రాకుండానే మనకి అనంతపురంలో కియా వచ్చింది, చిత్తూరు జిల్లాలో అక్కడ సిసిటీలో మనకి అక్కడ అశోక్ లేలాండ్ కానీ అలాగే హోండా కానీ అలాగే ఈ పరిశ్రమలు వచ్చినాయి, అలాగే విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, అనేక వచ్చినాయి, అలాగే రాజధానిలో కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిపోయినాక 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇంకా భరోసాతో నమ్మకంతో ఇంకా అనేక మంది వచ్చే అవకాశం ఉంది, ఇక అనేక ఐటీ పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే మ్యాన్ పవర్ ఉంది కాబట్టి ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా అనేక పరిశ్రమలు, ముఖ్యంగా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లాంటి ఐటీ లాంటివి కానీ లేకపోతే ఫార్మా లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కూడా వాళ్ళు తెలియజేశారు.